హలో హలో బాల నేను చెప్పే జాతక విను నీకు నా పర్సనల్ డీటెయిల్స్ మెయిల్ చేశాను ec.government.in కెళ్ళి ఫామ్ నంబర్ 20D ఎమ్మెల్యే నామినేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకొని మల్కాజ్గిరి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా నేను నామినేషన్ వేస్తున్నట్టు పేపర్స్ ఫిల్ చేయి సార్ మన పక్కన ఉన్న కాన్స్టిట్యూన్సీలో మన గురించి అనుకుంటున్నారు మంచిగానే మాట్లాడుకుంటారు సార్ అయితే ఇంకో ఫామ్ డౌన్లోడ్ చేయి అక్కడి నుంచి కూడా మనం పోటీ చేద్దాం ఒక క్యాండిడేట్ రెండు చోట్ల నుంచి పోటీ చేయొచ్చు తెలుసు కదా బాల ఫామ్ తీసుకొని మన జోనల్ ఆఫీస్కి వచ్చేసి ఫ్రంట్ డోర్ నుంచి కాదు బ్యాక్ డోర్ ఓకే సార్ ఓకే ఒక మంచి పౌరుడిగా నేను ప్రజాసేవని న్యాయంగా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇలా చూడు, పైన కిందకి తెచ్చావు, ఇక్కడ నుంచి పాతాళంలోకి తొక్కేస్తాం. నేను ఒకటి చెప్పనా? ఏంటి? ఒకటి ముందుకు వస్తే ఇంకోటి వెనక్కి వెళ్తుంది. ఏంటది? అన్నా, వాడు ఎక్కడ కూడా నామినేషన్ వేసేసాడు. రేయ్, పబ్లిక్ ముందు వాడిని ఏం చేయకండి, సైలెంట్ గా ఉండండి, తర్వాత చూసుకుంటాం. నువ్వు సావవుతామే, లేవరికి తగలకుండా పొడిచిన నువ్వు ఎమ్మెల్యే కావడానికి ఇదొక ప్లస్ పాయింట్. నాకు రాజకీయం తెలియదో, నేను ఒక రౌడీనని అన్నాడు వాడు. రాజకీయ నాయకులు పుట్టేదే రౌడీల వల్ల అని మర్చిపోయినాడు. నేను జైలుకు పోతా, నువ్వు రెడీ అయి అసెంబ్లీకి పో, ఆదపిస్తామే. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు నామినేషన్ వేయడానికి ఈ రోజు చివరి రోజు కావడంతో మల్కాజ్గిరి మరియు మేడ్చల్ నియోజకవర్గం నుండి నామినేషన్ వేయడానికి వచ్చిన ఇండిపెండెంట్ అభ్యర్థి విజయరాఘవన్ ని రూలింగ్ పార్టీ అభ్యర్థులు కొందరు కత్తితో పొడిచి చంపబోయారు. వాళ్ళలాగే వదిలేసుంటే ఒక కాన్స్టిట్యూన్సీలోనే నిల్చుండేవాడు, ఇప్పుడు రెండు కాన్స్టిట్యూన్సీల్లో నిల్చున్నాడు. క్యాండిడేట్ అయ్యాక వాడిని పొడిచారు,
ఇప్పుడు మీడియా మన పార్టీని వదులుతుందా? ఎలక్షన్ టైం, రిజల్ట్స్ వచ్చే వరకు కొంచెం తగ్గుండు. ఎలక్షన్ రిజల్ట్ వచ్చే వరకే వాడు ప్రాణాలతో ఉంటాడు సీఎం గారు, మీరు భయపడకండి. రాష్ట్ర అసెంబ్లీలో గల 119 నియోజకవర్గ స్థానాలకు ఈ రోజు తెల్లవారుజాము నుండి పోలింగ్ మొదలైంది. ప్రజలు ఎంతో ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ రోజు సాయంత్రానికి 70-75% ఓటింగ్ నమోదు కావచ్చని ఓ అంచనా. ఈ శాసనసభ ఎన్నికల ఫలితాలను కౌంటింగ్ అనంతరం వచ్చే వారం వెల్లడిస్తామని ఈసీ తెలియజేశారు. ఏ అరుణ్ కుమారి, నీ కొడుకు ఎక్కడ దాక్కున్నాడు? మీ ఇద్దరిని లేపేయమని ఆర్డర్. వేరే వాళ్ళకి అప్పు చెప్తే సగంలో వదిలేస్తారని నేనే వచ్చా. హలో సార్, ఒక బ్యాడ్ న్యూస్. మనం 100% గెలిచే ఇల్లందు నియోజకవర్గంలో ఈసీ ఓటింగ్ ఆపేస్తుంది. కావాలనే చేశారు సార్. అసెంబ్లీ ఎన్నికల ఓటు కౌంటింగ్ నడుస్తున్న ఈ టైంలో ఓ పార్టీ నాయకులు డబ్బులు పంచుతున్నారని ఇల్లందు నియోజకవర్గంలో ఎలక్షన్ కమిషన్ కౌంటింగ్ నిలిపివేశారు. వాళ్ళు ఖచ్చితంగా గెలిచే స్థానంలో ఓట్ల కౌంటింగ్ ఆపేయడంతో అధ్యక్షుడు రాజేంద్ర కుమార్ సభ్యులతో చర్చించడానికి పార్టీ ఆఫీస్కు బయలుదేరారు. ఎలక్షన్ కమిషన్ ఒక నియోజకవర్గంలో ఓట్ కౌంటింగ్ ఆపేశారు, దాని వల్ల మీ పార్టీ ఓడిపోతుందంటారా? ఇది అపోజిషన్ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ చేసిన కుట్ర. ఈసారి కూడా మేమే గెలవబోతున్నాం. ప్రభుత్వాన్ని మళ్ళీ మేమే ఏర్పాటు చేస్తాం. షాద్నగర్, ధర్మపురి, కొత్తగూడ నగరికల్లలో 13 సీట్లలో వెనుకంజలో ఉన్నాయి సార్. కౌంటింగ్ స్టాటిస్టిక్స్ లో రెండు పార్టీలు ఈక్వల్ సీట్స్ గెలుస్తారని వచ్చింది సార్. ఈ కాకమ్మ కథలు నాతో చెప్పొద్దు. లీగాలిటీస్ నాకు తెలుసు. స్టే ఆర్డర్ ఏమైంది? క్యాన్సిల్ అవుతుందా లేదా? ఏంటి, బాగానే వెళ్తుందిగా. ఇప్పటిదాకా బానే వెళ్ళింది, కానీ 25 నియోజకవర్గాల్లో అపోజిషన్ వాళ్ళకి ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఇదే కంటిన్యూ అయితే ఆ 25 ప్లేసెస్ లో వాళ్ళ క్యాండిడేట్స్ గెలుస్తారు. మనకి 100 సీట్లు వస్తాయనుకున్నాం, కానీ ఇద్దరికి సేమ్ వచ్చేలా ఉన్నాయి. ఇద్దరికి సేమ్ సీట్స్ వస్తాయి. గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేయలేరు. మనం 58 లీడ్ లో ఉన్నాం, వాళ్ళు 58 లీడ్ లో ఉన్నారు. ఒక నియోజకవర్గంలో కౌంటింగ్ ఆపేశారు. ఇప్పుడు మిగతా 2 చోట్ల గెలిచిన వాళ్ళ సపోర్ట్ మనకు కావాలి. అప్పుడే మనం గవర్నమెంట్ ని ఫామ్ చేయగలం. వెంటనే ఆ గెలిచే ఇద్దరిని మన వైపుకి తెచ్చుకోవాలి. ఎవరు వాళ్ళు? విజయ రాఘవన్. వారం జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ఉత్కంఠంగా జరుగుతున్న కౌంటింగ్ లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన 145వ వార్డ్ ఎక్స్ కార్పొరేటర్ విజయ రాఘవన్ తను పోటీ చేసిన 2 స్థానాలలోనూ ముందంజలో ఉన్నారు. విజయ రాఘవన్ తో పోటీ పడుతున్న 2 పార్టీల ప్రత్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా రావడం లేదంటే విజయ రాఘవన్ కి ప్రజలలో ఆదరణ ఎలా ఉందన్నది మనకు అర్థమవుతుంది. ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్న 2 పెద్ద పార్టీలు మెజారిటీని సాధించలేకపోతున్నాయి. ఇంచుమించు విజయాన్ని ఖరారు చేసుకున్న విజయ రాఘవన్ ఇప్పుడు ఏ పార్టీకి తన మద్దతిస్తాడన్నది మనం వేచి చూడాలి. మనం అతన్ని కన్విన్స్ చేసే లోపే అపోజిషన్ వాళ్ళు కన్విన్స్ చేయడానికి ట్రై చేశారేమో. ఒకసారి మన వాళ్ళతో ఫోన్ చేయించి చెక్ చేయించు సార్. విజయ రాఘవన్ కి ఫోన్ ట్రై చేస్తున్నారు సార్. ఆల్రెడీ వాళ్ళు విజయ రాఘవన్ కి ఫోన్ చేశారంట సార్, కానీ తను పిక్ చేయలేదంట. విజయతీరాని ఎలక్షన్ అని మీడియాలో న్యూస్ వస్తుంది సార్. గవర్నర్ టేక్ ఓవర్ చేస్తారని హెడ్లైన్స్ వస్తున్నాయి సార్. ప్రైమ్ మినిస్టర్ గవర్నర్ ఫోన్ లో మాట్లాడుకున్నారు. గవర్నర్ చేతికి రూల్ వెళ్ళకూడదు, అపోజిషన్ కి పవర్ వెళ్ళకూడదు. అసలు మీ చట్టాలు ఏం చేస్తున్నాయా సార్? వాళ్ళు ప్లాన్ చేసే స్టే ఆర్డర్ తెచ్చారు సార్. దాన్ని ఎలాగైనా క్యాన్సిల్ చేయొచ్చు, కాకపోతే ఒక వారం లాగేస్తారు. ఆ ఒక్క వారం పవర్ లో లేకపోతే ఏమైనా జరగచ్చు. ఆ విజయ రాఘవన్ 2 స్థానాల్లో లీడింగ్ సార్. మల్కాజ్ గిరి మేడ్ సార్, కన్ఫర్మ్ గా గెలుస్తాడు సార్. పొజిషన్ ఏంటి సార్? సెంట్రల్ నుండి ఫోన్ వచ్చింది. విజయ రాఘవన్ కి ఫోన్ చేసి తనని ఎలాగైనా మన పార్టీలోకి లాక్కోమంటున్నారు. ఏంటయ్యా, ఒక పక్క మనం గెలవబోయే స్థానంలోనేమో కౌంటింగ్ ఆపేశారు, ఇంకో పక్క విజయ రాఘవన్ 2 స్థానాల్లోనూ గెలిచాడు. మన గవర్నమెంట్ చేయజారకూడదు. ఉన్న పెండింగ్ కేసులన్నీ పుటప్ చేసి సగం మందిని లాగేస్తారు. ఎంత అడిగినా ఇచ్చేద్దాం. పోయా విజయ రాఘవన్ తో డీల్ మాట్లాడు. నేను ఇన్ని సంవత్సరాలు బయటికి రాకపోవడానికి కారణం సూర్యకిరణాలు తగిలి నా శరీరం మండుతుందని కాదు. నా శరీరానికి తగిలిన గాయం కన్నా నా గుండెకి తగిలిన పెద్ద గాయం ఏంటంటే ఈ ఊరికి నేనేం చేయలేకపోయానే అని. నా ఆశయాన్ని నువ్వు నెరవేరుస్తావని నేనింకా ప్రాణాలతో ఉన్నానరా. నేను పబ్లిక్ పార్టీ కోశాది గారిని మాట్లాడుతున్నాను తమ్ముడు. 2 నియోజకవర్గాలు గెలిచారు, కంగ్రాచులేషన్స్. మీకు 30 సీట్ పంపిస్తాం. క్యాష్ అయినా ఓకే, లేదా ఏ సిటీలో ఏ బ్యాంక్ అయినా ఓకే. మా పార్టీకి మీ సపోర్ట్ కావాలి. 30 కాదంటే 40-50 అయినా పర్లేదు. ఓకేనా?
తమ్ముడు ఇప్పుడు 50 తీసుకోండి గవర్నమెంట్ ఫామ్ చేసాక ఇంకో 50 ఇస్తా మొత్తం 100 కోట్లు ఓకేనా మీరు చెప్పేది మెసేజ్ లో పెట్టండి ఫార్మల్ గా మెసేజ్ పెట్టమంటున్నాడు సీఎం గారు అతనికి మన పార్టీ వాళ్ళకి ఏవో గొడవలు ఉన్నాయని చెప్పావు అందుకే అతను రాజకీయాల్లోకి వచ్చాడన్నావు ఇంతకేంటా గొడవ కాలేజీలో వాడిని సీటు నుండి తోసేశారు ఆహా అప్పుడు ఆ సీట్ నుంచి తోసేశారని ఇప్పుడు ఏ సీట్ అడుగుతున్నాడు తెలుసా సీఎం సీట్ అడుగుతున్నాడు ఎవర్నో చేయడం ఏంటయ్యా మీరేనయ్యా మా సీఎం పొజిషన్లో గెలిచిన వాళ్ళను 5 మంది లేపేమంటారా కౌంటింగ్ స్టాప్ చేసిన ఆ కాన్స్టెన్సీలో మనమే గెలుస్తాం కానీ ఆ స్టే ఆర్డర్ ని క్యాన్సిల్ చేయించి కౌంటింగ్ చేసే టైం కి మన గవర్నమెంటే ఉండాలి గవర్నర్ రూల్ ఉంటే రిజల్ట్ ఎలాగైనా మార్చేస్తారు అప్పటి వరకు 1 వీక్ ఓ 10 డేస్ పవర్ మన దగ్గరే ఉండాలి నేను సీఎం అవడం ముఖ్యం కాదు గవర్నమెంట్ మనం ఫామ్ చేయడమే ముఖ్యం ఏం మాట్లాడుతున్నారు సార్ ఆపోజిట్ వాళ్ళు అతనికి సీఎం పోస్ట్ చేస్తున్నారంట వాళ్ళిచ్చే సీఎం పోస్ట్ ఏదో మనం ఇస్తాం కదా లేదు సార్ అతను వద్దంటున్నాడు ఆ పార్టీ వాళ్ళే అతనికి టార్గెట్ కలెక్టర్ అవ్వాలి దానికిటమ్మా తప్పకుండా అయిపోతాను ముగింపు దొరకబోతుంది వతల్ నుండి నిన్ను ఇంచు ఇంచు లెక్క తెలుస్తా అరెస్ట్ హిమ్ అతనికి ఏ అథారిటీ ఇవ్వం అతను ఒక డమ్మీ సీఎం లా పెట్టుకుందాం అతనికి ఏ సైన్ పవర్ ఉండదు ఏ అప్రూవల్ అతని దగ్గర ఉండదు మంచి ఆకలి మీద ఉన్న సింహాల మధ్య చిక్కుకున్న జింకలా ఉండాలి వాడు వాడి అవసరం తీరిపోగానే నువ్వు ఏమైనా చేసుకో వాళ్ళ అమ్మ కూడా ఒకప్పుడు మన పార్టీ అంటగా ఏదో ఇండిపెండెంట్ గా గెలిచాడని చెప్పకుండా అమ్మ కొడుకులిద్దరూ మా పార్టీయే రెబల్స్ గా గెలిచి తిరిగి వచ్చారని న్యూస్ ఇవ్వండి ఏంటి మిస్టర్ భగీరథ నీకు బాగా తెలిసిన వాడేగా ఇంత దూరం తెచ్చుకున్నావు సింపుల్ వ్యక్తే కదా చూడ్డానికి సింపుల్ గానే ఉంటాడు కానీ ఓడుము పట్టుకుంటే అస్సలు వదలడు మామూలుడు కాదు సాధించకుండా ఏది వదిలిపెట్టడు మహా ముదురువాడు ఇక్కడికే వస్తున్నాడుగా మీకే అర్థమవుతుంది